ఈరోజే అజా ఏకాదశి. ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు ఇది. ఈరోజు ఎవరైతే శ్రీ మహావిష్ణువును భక్తిశ్రద్ధలతో పూజించి ఉపవాస వ్రతాన్ని ఆచరిస్తారో అలాంటి వారికి అశ్వమేధ యాగం చేసిన పుణ్యఫలం లభిస్తుందని పద్మపురాణం తెలియజేస్తుంది. మరి ఎంతో విశేషమైన ఈ అజా ఏకాదశి రోజు ఈ చెట్టును తాకితే చాలు, జన్మల దరిద్రం పాపాలు తొలగిపోతాయి, కష్టాలు బాధలు తొలగి సకల శుభాలు కలుగుతాయి. మరి అజా ఏకాదశి రోజు ఏ చెట్టును తాకితే సకల శుభాలు కలుగుతాయో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. శ్రావణమాసంలో లక్ష్మీదేవిని పూజించడం అనాదిగా వస్తుంది. లక్ష్మీదేవి విష్ణుమూర్తి భార్య. ఏకాదశి రోజు విష్ణుమూర్తిని పూజించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సిరి సంపదలు కలుగుతాయి. ఒకసారి పాండవులలో పెద్దవాడైన ధర్మరాజు శ్రీకృష్ణుడితో ఇలా పలుకుతాడు, కృష్ణ, శ్రావణ బహుళ ఏకాదశి పేరేంటి? ఆ ఏకాదశి మహత్యమేంటి? ఎలా ఆచరించాలో తెలియజేయని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇలా చెబుతాడు, శ్రావణ బహుళ ఏకాదశిని అజా ఏకాదశి అంటారు. అన్ని ఏకాదశులలాగే అజా ఏకాదశి కూడా సమస్త పాపాలను తొలగించి జన్మ జన్మాంతరాలలోని పాపాలను నశింపచేస్తుంది. ఈరోజు ఎవరైతే భక్తిశ్రద్ధలతో విష్ణుమూర్తిని ఆరాధించి ఉపవాస వ్రతాన్ని ఆచరిస్తారో అలాంటి వారి పాపాలన్నీ నశించిపోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది, ఐశ్వర్యవంతులు అవుతారు. అజా ఏకాదశి కంటే విశేషమైనది వేరొకటి లేదు అని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు తెలియజేస్తాడు. దానికి ధర్మరాజు ఈ వ్రతాన్ని ఇంతకుముందు ఎవరైనా ఆచరించారా అని కృష్ణుణ్ణి అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు ఇలా చెబుతాడు, పూర్వం హరిశ్చంద్రుడు అనే మహారాజు ఉండేవాడు. అతను ధర్మం తప్పక ఆడిన మాట తప్పకుండా ఉండే నీతిమంతుడు. కాని అతని పూర్వజన్మ పాపం వలన రాజ్యాన్ని పోగొట్టుకుని భార్యను కుమారుణ్ణి అమ్మేసి చివరికి అతడు కూడా అమ్ముడైపోతాడు. అదేవిధంగా ఒక కాటికాపరికి సేవలు కూడా చేయవలసి వస్తుంది. చివరికి తానే కాటికాపరిగా మారవలసి వస్తుంది. అంతటి కష్టాలను అనుభవిస్తున్నా కూడా అతను మాత్రం ధర్మాన్ని తప్పలేదు. శ్మశానానికి వచ్చే శవాల మీద కప్పే వస్త్రాన్ని పన్నుగా తీసుకుని ఎన్నో కష్టాలను అనుభవించాడు. ఈ విధంగా అనేక సంవత్సరాలు గడిచాయి. అంతకాలం కష్టాలను అనుభవించిన హరిశ్చంద్రుడు ఈ కష్టాలు తొలగిపోవాలి అంటే ఏం చేయాలి అని మనసులో బాధపడతాడు. అంతటా అతని కష్టాలు తెలుసుకుని గౌతముడు అతని దగ్గరికి వస్తాడు. గౌతమమునికి హరిశ్చంద్రుడు నమస్కారం చేసి జరిగిందంతా చెప్పి కష్టాలు తీరే ఉపాయం చెప్పమంటాడు. దానికి గౌతముడు ఇలా పలుకుతాడు, రాజా, శ్రావణ బహుళ ఏకాదశిని అజా ఏకాదశి అంటారు. ఆ రోజు నువ్వు దీక్షతో ఉపవాస వ్రతాన్ని ఆచరించు. అలా చేస్తే నీ పూర్వజన్మల పాపాలు అలాగే ఈ జన్మలోని పాపాలు కూడా తొలగి నీవు కోల్పోయిందంతా తిరిగి పొందుతావు అని చెప్పాడు. గౌతమముని చెప్పినట్లు అజా ఏకాదశి రోజు ఉపవాసం జాగరణ చేసి వ్రతాన్ని ఆచరిస్తాడు హరిశ్చంద్రుడు. ఆ వ్రతం ముగిసిన వెంటనే అతని పాపాలన్నీ నశించి రాజ్యాన్ని భార్యను చనిపోయిన కుమారుణ్ణి పొందుతాడు. చివరకు స్వర్గాన్ని చేరుకుంటాడు. అంతటి మహిమాన్వితమైనది అజా ఏకాదశి అని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు తెలియజేస్తాడు. ఈ కథ బ్రహ్మాండ పురాణంలో ఉంది. అలాగే మార్కండేయ పురాణంలో కూడా ఈ కథ గురించి తెలియజేయడం జరిగింది. అజా ఏకాదశి రోజు ఎవరైతే తులసి ఆకులతో విష్ణుమూర్తిని పూజిస్తారో అలాంటి వారి పాపాలు పోయి పుణ్యంతో పాటు ఐశ్వర్యం లభిస్తుంది. అజా ఏకాదశి రోజు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపిస్తే సకల శుభాలు కలుగుతాయి. ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని పూజాగదిని శుభ్రం చేసి పూజాగదిలో లక్ష్మీనారాయణ ఫోటోను పువ్వులతో అందంగా అలంకరించి తులసిని తప్పనిసరిగా సమర్పించాలి. అదేవిధంగా
నెయ్యితో దీపారాధన చెయ్యాలి. 3 ఒత్తులను కలిపి నెయ్యితో దీపారాధన చెయ్యాలి. అలాగే ఈరోజు లక్ష్మీనారాయణులకు పచ్చకర్పూరంతో హారతివ్వాలి. ఇలా చేస్తే అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఈరోజు ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో 4 తులసి ఆకులు వేసుకుని స్నానం చేస్తే జన్మల పాపాలు దోషాలు ఆ నీటి ద్వారా తుడిచిపెట్టుకుపోతాయి. ఈరోజు నీటిలో తులసి ఆకులు వేసి స్నానం చేయడం వలన పాపాలన్నీ పోయి నూతన శక్తి శరీరానికి వస్తుంది. శరీరంలోని వ్యాధులన్నీ నశిస్తాయి. నకారాత్మక శక్తులు తొలగి దైవిక శక్తులు ఎల్లవేళలా మిమ్మల్ని కాపాడుతాయి. అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ప్రతి పనిలో విజయం చేకూరుతుంది. అయితే ఈరోజు ఏ చెట్టును తాకితే సకల దరిద్రాలు తొలగి సకల శుభాలు కలుగుతాయో, లక్ష్మీ కటాక్షం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. మనం చెట్లను దైవస్వరూపంగా భావించి పూజిస్తాం. అనేక రకాల చెట్లు మనకు ఆయుర్వేద పరంగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తున్నాయి. కొన్ని మొక్కలు ప్రాణవాయువును రోజంతా ఇచ్చి మానవజాతికి ఎంతో మేలును చేస్తున్నాయి. ఈ భూమి మీద మనిషి బ్రతికి ఉన్నాడు అంటే ఈ చెట్లు మొక్కలే కారణమని గ్రహించిన మన పూర్వీకులు చెట్లను పూజించమని, ఆరాధించమని, నాటమని మనకు నేర్పారు. ఇదే మన హిందూ సాంప్రదాయంలోని గొప్పతనం. అలాగే కొన్ని రకాల మొక్కలను కేవలం తాకడం ద్వారానే దౌర్భాగ్యం దరిద్రం తొలగిపోతాయని, కోరికలు తీరుతాయని మన పూర్వీకుల నమ్మకం. మహర్షులు కూడా వారి యొక్క గ్రంథాల ద్వారా మానవులకు దీని గురించి తెలియజేశారు. ఈరోజే అజా ఏకాదశి. ఈరోజు మనల్ని మనం బాగు చేసుకోవడానికి, ధనాన్ని ఆకర్షించడానికి, మంచి శక్తిని పొందడానికి, దరిద్రం పోగొట్టుకోవడానికి ఈరోజును ఉపయోగించుకుంటే మన దశ తిరిగిపోతుంది. ఏకాదశి రోజు చేసే ఏ పరిహారమైనా 100 రెట్ల అద్భుత ఫలితాలనిస్తుంది. కాబట్టి అత్యంత శక్తివంతమైన ఈ అజా ఏకాదశి రోజు మీరు వేప చెట్టు దగ్గర ఈ పరిహారం చేస్తే తిరుగులేని రాజయోగం కలుగుతుంది. హిందూ సాంప్రదాయంలో వేప చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. వేప చెట్టును సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావించి మనం పూజలు చేస్తూ ఉంటాం. అలానే ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే వేప చెట్టును చూస్తే ఆ రోజంతా శుభం కలుగుతుందని మన నమ్మకం. వేప చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. అజా ఏకాదశి రోజు వేప చెట్టును పూజిస్తే సాక్షాత్తు లక్ష్మీదేవిని పూజించినట్లే. మీకు దగ్గరలో వేప చెట్టు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి ఆ చెట్టును కేవలం తాకితే చాలు, మీ కష్టాలు సమస్యలు తొలగిపోతాయి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఎక్కడ వేప చెట్టు కనిపించినా ఆ చెట్టుకు కొన్ని నీళ్లు పోసి నమస్కారం చేసుకుని 11 సార్లు చెట్టును తాకండి. అలా తాకేటప్పుడు ధర్మపరమైన కోరికలను కోరుకోండి. ఇలా చేస్తే మీ కోరిక త్వరగా నెరవేరుతుంది. ఇలా చేసిన తర్వాత చెట్టు దగ్గర కొంతసేపు కూర్చొని ఇంటికి వెళ్ళండి. ఇదంతా చేయకపోయినా అద్భుతమైన అజా ఏకాదశి రోజు వేప చెట్టును కేవలం తాకడం ద్వారా అందులోని అద్భుత శక్తులు మీలోకి ప్రవేశించి మీ దశ మారిపోతుంది. నెగటివ్ శక్తులను ఆ చెట్టు లాగేసుకుంటుంది. లక్ష్మీదేవి దీవిస్తుంది. మంచి పాజిటివ్ ఎనర్జీని మీకు అందచేస్తుంది. ఇలా అజా ఏకాదశి రోజు చేస్తే కష్టాలు బాధలు తొలగిపోతాయి.